దిస్ ఇస్ వంశీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. గైస్, ఈరోజు వ్లాగ్ ఏమండిపోతుందంటే మన ఛానల్లో సో సంక్రాంతి వ్లాగ్ అనేది షూట్ చేశాను, ఆ క్లిప్స్ అనేవి పెడతాను. సో మొత్తంగా ఎందుకు పెట్టలేకపోతున్నాను అంటే అన్నీ షూట్ చేయలేకపోయింది, ఎందుకంటే నేను పండగ బిజీలో ఉండడం వల్ల కొన్ని క్లిప్స్ మాత్రమే షూట్ చేయడం జరిగింది. సో ఆ క్లిప్స్ని అయితే మీకు ముందుకు తీసుకొస్తాను. అయితే ఒక విషయం అయితే చెప్పాలి, సో ఆ క్లిప్స్ ముందు వచ్చే ముందు అయితే సో చాలామంది నా వీడియో షేర్ చేస్తేనే చూస్తున్నారు. సో నేను షేర్ చేయడం వల్లనే చూస్తున్నాను తప్ప, సో నార్మల్గా మీరు ఛానల్లోకి వచ్చి చూడడం లేదు. ఇప్పటివరకు మన ఛానల్లో 375 నెంబర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సో కనీసం ఫాలో అయితే అవ్వడం లేదు. ఓకే, దట్స్ ఆల్, పర్లేదు, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. అయితే నా లైఫ్ స్టైల్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళందరూ అయితే చూడండి. సో ఇకపై నేనైతే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఎక్కువగా చేస్తుంటాను, ట్రావెల్ బ్లాగ్స్ కూడా చేస్తుంటాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి గైస్, అండ్ మంచి మంచి బ్లాగ్స్ పెడతాను. అండ్ మన ఎడిటింగ్ స్కిల్స్ చూడండి, సో కంపేర్ టు అనదర్ పర్సన్స్, సో మీరు కంపేర్ చేసుకోండి. నేను ఇంగ్లీష్లో అంత బ్యాడ్, అండ్ ఇంగ్లీష్లో అంతగా నాకు పెద్దగా తెలీదు. సో కాకపోతే ఏదో ఒకటి మాట్లాడుతుంటాను, కానీ బ్లాగ్స్ మాత్రం చూడండి అండ్ ఎడిటింగ్ స్కిల్స్ చూడండి. సో ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది, సో దాన్ని బట్టి ఫాలో అవ్వండి. సో వాళ్ళని ఫాలో అవ్వండి, వీళ్ళు ఫాలో అవ్వండి చెప్పను, కానీ సో నాతో ఒకసారి చూడండి, వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి గాయస్, ఎందుకంటే మంచి మంచి బ్లాగ్స్ అనేవి చేస్తున్నాను. సో మీరైతే మిస్ అయిపోతున్నారు, చూడడం లేదనమాట. సో పర్లేదు, ఇకపై అయితే నేను షేరింగ్స్ అనేవి కొట్టాను, షేర్ కొడితేనే నాకు వ్యూస్ వస్తున్నాయి. సో నాకైతే అది నచ్చలేదు, అండ్ మీ ఇంట్రెస్ట్ కొద్దీ మీరు చూస్తేనే అది బ్లాగ్ అవుతుంది, లేదంటే నేను ఒపీనియన్ అయితే నాకు అది ఈ మంచి అనిపించుతుంది అనమాట. సో ఇప్పుడైతే వ్లాగ్ని చూసేయండి, అండ్ ఈరోజు నుండి షేర్ కొట్టను. సో 30 వచ్చినా, 20 వచ్చినా, 10 వచ్చినా, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి, అండ్ ఈ వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. ఆ కొడుకులు కూతురు బాగా ఉండి, ఆ అన్నీలు తమ్ముళ్ళు బాగా ఉండి, ఆ సింహాలు రప్పుడు నా సలగా చూసి అనుకున్న పని శుభో జయం జయం కాగా ఆ దేవుడు సలగా దూరాలి. ఉదయం 5 గంటలు లేచి స్నానం చేసిన తర్వాత పెద్దలకి ఇటువంటివన్నీ దానం చేస్తామన్నమాట, బియ్యము ఇలా వెజిటేబుల్స్ అండ్ చింతపండు ఇలా పంతులకి అయితే దానం చేస్తాం. ఎంతమంది పెద్దలైతే మన పెద్దలు ఉంటారు కదా, సో వాళ్ళకైతే మనం ఇలా ఇస్తామన్నమాట. 5 గంటలకి స్నానం చేసిన తర్వాత రెడీ అయిపోయిన తర్వాత కొత్త బట్టలన్నీ చూపిస్తాము. చూపించిన తర్వాత పంతులు గారు 6 గంటలకు వచ్చి ఇవన్నీ తీసుకువెళ్తారనమాట. అండ్ తీసుకువెళ్ళిన తర్వాత ఈ బియ్యంతోనే మనమైతే వండుతాము. వండేసి మధ్యాహ్నం అయితే పెద్దలకి భోజనం అయితే ఇస్తరిలో పెడతామన్నమాట. ఇది అందరింట్లో ఖచ్చితంగా జరుగుతుంది, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఇలా చేయాలి, ఎందుకంటే పండగ మెయిన్ ఏంటి అంటే పెద్దలకి భోజనం పెట్టడమే అసలైన థీమ్ అన్నమాట. అదేవిధంగా రైతులకి కొత్త బియ్యం వచ్చిన సందర్భంగా, పంటలు వచ్చిన సందర్భంగా సంక్రాంతిని అయితే జరుపుకుంటారు. ఇటువంటి సంక్రాంతులు ఎన్నో జరుపుకోవాలని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఆ తర్వాత నేను మేడ మీదకి అయితే వెళ్ళాను, అండ్ సన్రైజ్ని ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ మా మేడ మీద అయితే చాలా బాగుంటుంది సన్రైజ్, ఎందుకంటే చెట్ల మధ్య నుండి చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట సన్రైజ్. నేను ఎక్కువగా సన్రైజ్ని చూడడానికి ఇష్టపడుకుంటాను, ఎందుకంటే చాలా ఇష్టం. సో ఎవరికైనా ఇష్టం లేదని చెప్పలేము, సో ప్రతి ఒక్కరికి ఇష్టం అనేది ఉంటుంది కదా సన్రైజ్ అంటే. ఆ తర్వాత మేమైతే వంటలు అయితే మా అమ్మ చేసిందనమాట. సో కొన్ని వంటలు అయితే చేసింది, కొన్ని వంటలు షూట్ చేయలేదు. ఇది పరమాన్నం, ఇది పెసరపప్పు అనమాట. సో ఇది కూడా పెడతారు. అండ్ నెక్స్ట్ కలగాయ కూర, ఇప్పుడు మా అమ్మ మాట్లాడుతుంది, వినండి ఒకసారి. కలగాయ కూర చెప్పండి చింతపండు చింతపండు ఆల్ చేస్తే తప్పు లేదా, ఆల్ చేయొచ్చా, ఇలా వాయిస్ కూడా ఉంచి పెట్టాను అన్ని ఐటమ్స్ చేసి అప్పుడు పెట్టా. అరవంగం ఊర్లు మా
మేట్ అన్నది. సో అన్ని ఐటమ్స్ చేసేసి సో అప్పుడు వీడియో తీయదు అన్నది కదా, వెంటనే ఏమైందంటే నా మొబైల్ అంతా పగిలిపోయింది అనమాట. అప్పుడు నేను వెంటనే తీసుకెళ్ళి మొబైల్ షాప్లో ఇవ్వడం జరిగింది. అయితే అతను సాయంత్రంకి ఇచ్చేస్తాడు అనుకున్నాను, సో కొన్ని షార్ట్స్ అయితే వస్తాయి అనుకున్నా, కాకపోతే అతను మనకైతే ఇవ్వలేదు, నెక్స్ట్ డేకి అయితే ఇచ్చాడు. సో ఎందుకంటే అసలు స్టార్ ఆ రోజు సంక్రాంతి కదా, సో హాలిడే, కాకపోతే మన గురించి ఇంకా ఫాస్ట్గానే ఇచ్చారని చెప్పచ్చు. అయితే ఎంత అయిందంటే బిల్లు 2300 రూపీస్ అయితే అయిందనమాట. ఒక స్క్రీన్ అనేది మొత్తం బద్దలైపోయింది. అయితే ఆల్రెడీ ముందుగానే బద్దలైపోయింది, కాకపోతే అసలు క్లారిటీ అనేది రావడం లేదు వీడియో. సో ఆ తర్వాత స్క్రీన్ వేసిన తర్వాత నాకు అర్థమైంది, అంటే కనిపించట్లేదు అనమాట, స్క్రీన్ అనేది బ్లాక్ అయిపోయింది, వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. వీడియో అయితే అవుతుంది, కాకపోతే స్క్రీన్ కనిపించలేదు. అందుకు నేనైతే అది బాగా చేయించడానికి 2300 అయితే అయింది, అండ్ అది తీసుకొని వచ్చాను. ఆ తర్వాత సంక్రాంతి అనేది వెళ్ళిపోయింది, వన్ డే ఆఫ్టర్ ఇచ్చినందుకు సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది. సో సంక్రాంతి వీడియో అనేది మిస్ అయింది అనమాట. సో కొన్ని షార్ట్స్ ఉన్నాయి, సో అవి ఖచ్చితంగా మా అమ్మతో మెమరీస్ ఉండాలి కదా అని ఖచ్చితంగా నేను పెడదామని పెడుతున్నాను. ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి, అండ్ లైక్స్ అయితే డిస్లైక్స్ అయితే కొట్టకండి, ఎందుకంటే నేను కొన్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు మా అమ్మతో ఉన్న సీన్స్ ఉన్నాయి కదా, సో అవైతే నేను పెట్టకపోతే రేపొద్దు నా మొబైల్లో ఉండొచ్చు లేకపోవచ్చు, డిలీట్ అయిపోవచ్చు కదా. సో అందుకు నేను డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని ఈ వీడియో ద్వారా అయితే పెడుతున్నాను అనమాట. ఫ్యూచర్లో చూసుకుంటే బాగుంటుంది కదా నాకు ఒపీనియన్తో. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఫాలో అయ్యి లైక్ అయితే కొట్టండి. అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్ చాలా అల్టిమేట్, సారీ నోరు అయితే తిరగట్లేదు, నిన్న కనుం కదా ఫుల్గా తినేసి నోరు అసలు తిరగట్లేదు. అల్టిమేట్గా ఇప్పటికే అసలు నాకు నోరు అనేది సరిగ్గా తిరగదు, కాకపోతే ఇంకా దారుణంగా తిరగట్లేదు అనమాట. చికెన్ మటన్ అన్ని ఫుల్గా తినేసాము. అయితే మా ఇంట్లో ప్రెజెంట్ అయితే శుక్రవారం రోజు తింటాం అనమాట, సో అందుకు మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో అయితే తిన్నాను అండ్ బాగానే తిన్నాను. తినేసిన తర్వాత ఇప్పుడైతే మీతో బ్లాగ్ అనేది ఎడిట్ చేసి పెడదాం అనుకుంటున్నా, అండ్ లైక్స్ అదే కొట్టండి. సో ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో సో మన ఛానల్ని, సో వాళ్ళందరూ ఫాలో అండి. ఈ ఛానల్లో నాకున్న ఒకే ఒక డ్రీమ్ ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్, అదైతే నేను ఫిక్స్ అయ్యాను, బ్లైండ్గా ఫిక్స్ అయ్యాను, ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ అయితే వేద్దామని. ఆల్ ఓవర్ ఇండియా ఓకే, ఇది కూడా నోరు అయితే తెలియడం లేదు, బట్ ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ అయితే వేస్తాను. నా స్టైల్లో నేను చేస్తాను, బ్లాగింగ్ అంటే ఏంటో అనేది ఫ్యూచర్లో రాబోతుంది, బట్ త్వరగా కాదు. దానికి కొంత ప్లానింగ్ కావాలి, కొంత అమౌంట్ కావాలి, అవన్నీ సెట్ అవ్వాలంటే చాలా టైం అయితే పడుతుంది. కాకపోతే మన ఛానల్ తరఫున ఒక డ్రీమ్ అయితే ఉండాలి కదా, ఇదైతే నా డ్రీమ్ అనమాట. సో ఈ వ్లాగ్ని ఇక్కడ తయారు చేస్తున్నా, సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అయిపోయి మంచి మంచి వ్లాగ్స్ అయితే తీసుకొచ్చేస్తా. అంటే దెన్ బై గాయ్స్.